హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్. ఈరోజు మన ఛానల్లో సాంబార్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. లంచ్కైనా లంచ్ బాక్స్కైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తిరుమలలో సాంబార్ రైస్ పెడుతూ ఉంటారు కదా, ఆ సాంబార్ రైస్ ఎంత టేస్ట్గా అయితే ఉంటుందో ఈ సాంబార్ రైస్ కూడా అంత బాగుంటుందండి. చాలా హెల్దీ కూడా. బియ్యం, పప్పులు అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపి చేస్తాం కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ అండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు వరకు రైస్ వేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ని నానబెట్టుకొని వేసుకుంటున్నాను. ఒక 20 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు కందిపప్పును కూడా వేసుకోవాలి. రెండు కలిపి 2-3 సార్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత 1/4 కప్పు వరకు క్యారెట్స్ వేసుకోవాలండి. ఇది బియ్యం తీసుకున్న కప్పు కంటే కూడా కొంచెం చిన్న కప్పుతో క్యారెట్ తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు బీన్స్ కూడా తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు ఆలు కూడా తీసుకోవాలి, పచ్చివే అండి. ఈ విధంగా కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు ఫ్రోజన్ బఠానీ కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంతే వేసుకోవాలని ఏం లేదండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకొని అయినా వేసుకోవచ్చు. అలాగే ఏ కప్పుతో అయితే బియ్యం కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. 4 కప్స్ సరిపోతాయండి. మనకి రైస్ అనేది మెత్తగా కుక్ అవుతుంది కుక్కర్లో కాబట్టి. వాటర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి కరెక్ట్గా 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలండి. 5 విజిల్స్ అయితే కరెక్ట్గా కుక్ అవుతుంది మనకి. పప్పు ఉడికేలోపు ఒక 10 నిమిషాల ముందు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలి. పులుపుకి ఇది సరిపోతుందండి. ఇక్కడ నేను పప్పు బాగా ఉడికిన తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. మనకి వెజిటేబుల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. 4 కప్స్ వాటర్ వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి అడుగు కూడా అస్సలు మాడదండి. చాలా పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక 10 వరకు చిన్న ఉల్లిపాయలని వేసుకోవాలి. సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలని వేసుకోవాలి. అవి లేకపోతే నార్మల్ ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మునక్కాయలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ మునక్కాయలని తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అలాగే 3 మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, ఏం అడిగంటిపోదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. చింతపండు రసంని మీరు మీ పులుపుకి సరిపడా వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా మంచి బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆశీర్వాద్, ఎంటీఆర్ ఇలాంటివి వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్ రైస్ అనేది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసి బాగా కలిపేసి ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. సరిపడా వాటర్ని కూడా వేసుకోండి సాంబార్ రైస్కి. బాగా ఉడికించేసుకోవాలి ఒక 5-6 నిమిషాల పాటు. ఇలా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేయకపోతే మనకి సాంబార్ రైస్ అనేది టేస్ట్ అంతగా బాగవుదండి. ఖచ్చితంగా బెల్లం వేస్తేనే మనకి ఆ మంచి టేస్ట్ అనేది వస్తుంది. బాగా ఉడికిన తర్వాత ఈ పులుసు మొత్తం కూడా రైస్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు వాటర్ కనుక సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని బాగా రైస్ని ఉడికించుకోవచ్చండి, ఏం కాదు. సాంబార్ రైస్లో ఇంతే వాటర్ పడుతుందని చెప్పలేమండి, వేసే కొద్ది గట్టి పడుతూనే ఉంటుంది. సో చూసుకొని వేసుకోండి. అలాగే పైన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును కూడా వేసేసి 1/4 టీ స్పూన్ వరకు హింగువ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తాలింపును కూడా ఈ సాంబార్ రైస్లో పోసేసి బాగా మిక్స్ చేసేసుకుంటే సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. హింగువ కంపల్సరీ వేసుకోవాలండి. హింగువ లేనిదే మనకి సాంబార్ రైస్ అనేది పూర్తవ్వదు. కంపల్సరీ వేసుకోండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి వడ్డించుకొని ఏదైనా వడియాలు లేదంటే అప్పడాలతో నంచుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా చాలా సింపుల్గా మీ పిల్లలు కూడా లంచ్ బాక్స్కి పెట్టేయచ్చు. చాలా బాగుంటుందండి.
నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.